నేడు రామోజు హరగోపాల్ గారు, మరొక సమీక్షకుడు నారాయణ శర్మ గారు, కపిల రామ్ కుమార్ గారు మన అందరినీ ఇక్కడికి రప్పించడానికి కారణమైన మిత్రురాలు, కవయిత్రి. చేతి చివరిలో ఆకాశాన్ని మనకు అందించడానికి, తను అందుకొని మనకు అందించడానికి మన ముందున్న కవయిత్రి శైలజ భండారి గారు, ఎదురుగా ఉన్న కవి సంగమం కవిమిత్రులు, ఇతర కవిమిత్రులు, కవయిత్రులు, ముఖ్యంగా యాకు సభలో ఉన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కవిత్వం అనితర సాహిత్యం నా మార్గం అన్నాడు శ్రీశ్రీ. చాలాసార్లు ఎంతోమందిని తమదిగా అనిపించేటటువంటి ఒక ప్రేరణ కవిత్వం కలిగిస్తుంది, కానీ అంతలోనే మళ్ళీ ప్రతి కవి తన ముద్ర వేసి ఇంకెవరికి నా కవిత్వంలో స్థానం లేదు, ఈ మార్గం నాదే అని చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. అట్లా మనం కవిత్వంలోకి గనక ప్రవేశిస్తే, ప్రవేశించిన తర్వాత ఒక్కొక్క కవిది ఒక్కొక్క ముద్ర ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తిత్వంతో, ఒక్కొక్క అనుభవంతో, ఒక దృక్పథంతో వాళ్ళందరూ రాసినటువంటి కవిత్వాన్ని అంతా కూడా మనం చదువుకుంటూ వచ్చినాం. అట్లా ఆ క్రమాన్ని మనం పరిశీలించుకుంటూ వస్తే, ఇవాళ శైలజ భండారి గారు కూడా తన కవిత్వం తనదే, తన వ్యక్తిత్వం తనదే, ఇంకెవరికి ఈ మార్గం సాధ్యం కాదు అనే స్థాయిలో తన అనుభవాల్ని మనందరి ముందట పంచినటువంటి కవయిత్రి శైలజ భండారి గారు. ఒక ముద్ర వేయడం అనేటువంటిది అంత సులువు కాదు. చాలాసార్లు ఒక చర్చ జరుగుతుంటది, ఏది కవిత్వం, కవి సంగమంలో పరిచయం చేస్తూ ప్రతాప్ రెడ్డి గారు కానీ, యాకూబ్ కానీ, లేదా గతంలో జరుగుతున్నటువంటి చర్చలన్నింటినీ కూడా పరిశీలించి చూసినప్పుడు మనకు ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది, ఏంటిది అని అంటే, కవులందరూ రాస్తున్నారు, ఇది స్థాయి పరంగా కాకపోవచ్చు కావచ్చు అనేటువంటి ఒక సందేహం మనకు కలుగుతుండవచ్చు, వాళ్ళు వ్యక్తం చేస్తుండవచ్చు. ఏది కవిత్వం అనే చర్చ అనాది కాలం నుంచి ఇవాళ దాకా కూడా చర్చ నిరంతరంగా సాగుతూ వస్తున్నది. వస్తున్నప్పుడు ఇది కవిత్వం అని చెప్పడానికి ఎవరికి వీలు కాలేదు. శ్రీశ్రీ మాటల్లోనే చెప్పవలసి వస్తే కవిత్వం అనేది బ్రహ్మ పదార్థం అన్నాడు. ఎవరికి అందిన కాడికి ఎవరికి అందిన కాడికి వాళ్ళకి అందుతుంది, ఎవరికి అర్థమైన కాడికి వాళ్ళకి అర్థమవుతుంది, అందుకని బ్రహ్మ పదార్థంతో పోల్చాడు. పోల్చి అందుకోగలిగేటటువంటి శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అందుతుంది అని. అందుకని అప్పటి నుంచి మనకు కవిత్వ నిర్వచనాలన్నీ కూడా మనం పరిశీలించి చూసినట్లయితే కూడా సరిగ్గా కవిత్వానికి ఇది మాత్రమే నిర్వచనం, ఇట్లా ఉంటేనే కవిత్వం అని చెప్పినటువంటి సందర్భం ఒకటి కూడా కనబడదు. కానీ వీళ్ళందరూ కూడా తరచుగా చెప్పుకుంటూ వచ్చిన ఇంకొక మాట ఉన్నది ఏంటంటే, ఇది కవిత్వం అని చెప్పలేం కానీ ఇది కవిత్వం కాదని చెప్పడానికి మా దగ్గర కొలమానాలు ఉన్నాయి అని చెప్పారు. కవిత్వం కానిదాన్ని గుర్తించవచ్చు, కానీ కవిత్వం అయిన దాన్ని గుర్తించడం కష్టం అన్న. అందుకని కానిది ముందు చర్చ చేస్తారు. కవిత్వం ఇప్పుడు చాలా విరివిగా విశృంఖలంగా వస్తున్నది కానీ, పుష్కలంగా వస్తున్నది కానీ, ఇందులో కవిత్వం పాలు తక్కువ అని అంటారు. అంటే అకవిత్వాన్ని చెప్పొచ్చు, కవిత్వం కానిదాన్ని చెప్పొచ్చు, కానీ కవిత్వం అయిందాన్ని సరిగ్గా కవిత్వానికి ఇదే లక్షణం ఉండాలని చెప్పడం చాలా కష్టమైనటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. చాలా నిర్వచనాలు వచ్చినాయి పాశ్చాత్య దేశాల్లోంచి మొదలు పెడితే, ప్రాచీన కాలంలోంచి మొదలు పెడితే ఆధునిక కాలం వరకు, ఇవాళటి వరకు కూడా చాలా నిర్వచనాలు వచ్చినాయి. చాలా నిర్వచనాల్ని చాలామందికి తమకు అనుకూలంగా చెప్పుకున్నటువంటి నిర్వచనాలు కూడా ఉన్నాయి. ఏది గుర్తు పెట్టుకోవడానికి యోగ్యంగా ఉంటుందో అదే కవిత్వం అన్నారు తిరుపతి వెంకట గౌడ్. జ్ఞాపకం పెట్టుకోవడానికి యోగ్యంగా ఉండేదే కవిత్వం అన్నారు. జ్ఞాపకం మనం విని వెంటనే మర్చిపోయేది ఉంటే అది కవిత్వం కాదా? పోనీ ఇది ఒక్కటేనా కవిత్వానికి నిర్వచనం? జ్ఞాపకం ఉన్నది అంత కవిత్వమేనా?
జ్ఞాపకం చాలా ఉంటాయి. మార్కెట్లోకి పోయి ఒక వస్తువు కొనిస్తే దానికి రేట్ ఎంత పెట్టినామో మనకి ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుంటుంది, అవసరమైతే రేపు గుర్తుంటుంది. ఎల్లుండి టమాటాలు కిలో ఎంతనో చెప్పమంటే గురించి చెప్పవచ్చు. జ్ఞాపకం పెట్టుకోవడం ఒకటే కులమానమా? జ్ఞాపకం పెట్టుకోవడం ఒకటే కులమానం కానట్లుగానే మన అనుభవాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఆ అనుభవం విన్నటువంటి వాళ్ళకు కూడా అదే స్థాయిలో కనుక అందితే అది కవిత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సహృదయుడిని రంజింపజేయగలిగినటువంటి కవిత్వం నిజమైనటువంటి కవిత. మళ్ళీ సహృదయుడు ఎవరు? చాలామంది విమర్శకులు ఉంటారు, మనందరికి తెలిసిందే. సహృదయుడు అంటే మరి నాకే అర్థం కాలేదు, అది కవిత్వం ఎట్లా అవుతుంది, లేదా నాకు కవిత్వం అనిపించలేదు. సహృదయుడు ఎవరనే దానికి కూడా ప్రాచీన కాలంలో చెప్పినారేమంటే, కవి ఏదైతే వర్ణిస్తున్నాడో దాంట్లో లీనమైన వాళ్ళు మాత్రమే సహృదయులు, అందరు సహృదయులు కారు. కవి దుఃఖాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవంలోకి తీసుకోకపోతే అతను సహృదయుడు కారు అనేటువంటిది చెప్పినారు. దుఃఖాన్ని వర్ణించేటప్పుడు దుఃఖపడాలి, సంతోషంని వర్ణించేటప్పుడు సంతోషపడాలి, ప్రేమను వర్ణించేటప్పుడు ప్రేమించగలగాలి, కోపాన్ని వర్ణించగలిగినప్పుడు కోపానికి కూడా రాగలగాలి. అట్లా ఉన్నవాళ్ళు మాత్రమే సహృదయులు అవుతారు. కానీ ఈ అనుభవాలు ఈ ఫీలింగ్స్ ఏవి లేకుండా సహృదయుడు అంటే అది కుదరదు అని చెప్పాను. అందుకని మనకు సినిమా టాక్సీలో వెళ్తే నిజమైన సహృదయుడు ఎవరో తెలుస్తారు, సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంటారు. అక్కడ కొద్దిసేపు కాగానే ఈయన మొదలు పెడతాడు, ఎయి దంచు అంటాడు, చాలా ఆవేశంతో మాట్లాడుతుంటాడు. అక్కడ హీరో కోపం వస్తుంది, అన్యాయం చేసిన విలన్ మీద ఒక వేస్తాడు, ఒకటి రెండోది వేస్తాడు. వేస్తున్నప్పుడు ఈయన ఇక్కడ కూర్చొని అంటాడు, నిజానికి ఈయన వేయమంటే వేయడు, ఊకోమంటే ఊకోడాలి. అంతకుముందే తీసిన సినిమా, డైరెక్టర్ ఎన్నిసార్లు కొట్టాలో అన్నిసార్లు కొట్టిస్తాడు. కానీ ఈయన ఏమంటాడంటే, ఇంకొకటి అంటాడు. అంటే అట్లా లీనమైనటువంటి సందర్భం ఏదైతే సృష్టించగలుగుతుందో అది మాత్రమే నిజమైనటువంటి కళారూపం. అట్లాంటి కవిత్వం మనం చదివినప్పుడు మనం కూడా దాంట్లోకి ఆ ఆవరణలోకి తీసుకువెళ్ళగలగాలి. సరిగ్గా శైలజా భండారి గారు ఈ కవిత్వం పుస్తకాన్ని చేతి చివర ఆకాశాన్ని మనం చదువుతూ ఉంటే సరిగ్గా ఆమె అనుభవించినటువంటి ఆవేదన ప్రపంచంలోకి మనం తప్పకుండా వెళ్తాం. అట్లాంటి ప్రతిభను దీంతో ప్రదర్శించడం జరిగింది, అది విశేషం. అందుకని ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి కవిత్వానికి గుర్తేది అని అంటే మనల్ని ఆ వాతావరణంలోకి తీసుకెళ్ళాలి. ఈ కవిత్వం చదివితే తప్పకుండా మనం గోదావరి కని 18th Line Colony వెళ్తాం. 18th Line Colony నాకు వెంటనే గుర్తొచ్చు, నేను వెళ్ళాను అంతకుముందు. వెళ్ళినప్పుడు దీని మీద కవిత్వం రాయొచ్చని నేనైతే అనుకోలేదు. నేను అక్కడ మాట్లాడాను, అక్కడ ఉపన్యాసం కూడా చేశాను. మంచి అక్కడ ఉన్న కార్మికులు చాలా ఆవేదనతో చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా అనుభవాత్మకంగా ఉంటారు. నాకు బాగా గుర్తుంది, తెలంగాణ అంటే పడిచేస్తా, కార్మిక ఉద్యమాలు అంటే పడిచేస్తా, ప్రేమ మనుషులు. కానీ కవిత్వం రాయాలని నేను అనుకోలేదు. కానీ శైలజ భండారి గారి 18th Line Colony గురించినటువంటి కవిత్వం చదువుతుంటే నేను చూసినటువంటి ఆ ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఒకసారి గిర్రున తిరిగింది. అట్లా తిప్పగలిగినటువంటి శక్తి ఉన్నదే నిజమైనటువంటి కవిత్వం, ఆ కవిత్వం శైలజ భండారి గారి. కనుక నాకు, నేను కవి సంగమం మీద తరచుగా, నేనైతే కవి సంగమాన్ని యాకూబు లేదా కవి సంగమం మిత్రులంతా క్షమించాల్సి ఉంటుంది, నేను దాన్ని సీరియస్గా ఫాలో కాలేదు. ఎందుకు కాలేదంటే నాకు ఆ టెక్నాలజీ తెలియదు. నేను పుస్తకంగా వస్తే చదువుతాను తప్ప ఆ నెట్లో కూర్చొని అవన్నీ చదివేటటువంటి ఓపిక కానీ ఆ టెక్నాలజీ కానీ నాకు తెలియదు, కనుక నేను ఫాలో కాలేదు. కానీ బయట ఉన్న ఒక టాక్ ఏంటిది అని అంటే, యాకూబ్ ఏదో చేస్తున్నాడు కానీ అట్లా కౌలు లేరు, కవిత్వం లేదు, ఏదో పట్టుకొని ఏడుస్తున్నాడు అని అంటున్నారు. కానీ వాళ్ళందరికీ సరి అయినటువంటి సమాధానం ఏంటిది అంటే, కవిత్వం ఉంది, కవి సంగమం సక్సెస్ అవుతుంది, దాని ప్రయోజనం నెరవేరుతుంది అని చూపెట్టగలిగింది ఇది శైలజ. అందుకని ఇందులో ఉండే కొన్ని వాక్యాలు నాకైతే అది చాలా మెచ్యూర్డ్ పోయిట్ రాసినటువంటి వాక్యాలలాగా అనిపించినటువంటి వాక్యాలు నాకు చాలా హృదయానికి తట్టినాయి, అట్లా అనిపించింది. కాబట్టి నేను చదువుతున్నప్పుడు కొత్త కవయిత్రిని చదువుతున్నట్టు అనిపించిన, ఇప్పుడే మొదలై నేర్చుకుంటున్నటువంటి కవయిత్రి లాగా లేదు, ఒక ఫ్రెష్నెస్. దీనికి ముందు మాట రాస్తూ మన లక్ష్మి గారు, శిలాలోలిత గారు ప్రస్తావించారు, ఈ కవిత్వం చదువుతుంటే ఒక తాజాదనం, ఒక స్వచ్ఛత మనల్ని ఆవరిస్తుంది అని రాశారు. ఆ స్వచ్ఛత తాజాదనం మనల్ని అనుభవంలోకి, ఆ అనుభవంలోకి తీసుకువెళ్ళేటటువంటి ఒక నైపుణ్యం శైలజ భండారి గారి కవిత్వంలో మనకు కనబడుతుంది. అందుకే తను కూడా ఎక్కువ
చాలామంది చాలా సార్లు తమ కవిత్వం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా చెప్పుకుంటారు, నేను ఇట్లా రాశాను అంట రాశాను. కానీ తాను చాలా వినయంగా నిజానికి ఇప్పటి కవుల్లో అంటే నేను చూసిన కాడికి నేను కవి సంఘం అని అన్నాను, కానీ వర్తమాన తరం కొత్త తరం ఇటువైపు రావట్లేదని నేనేమి అన్నాను, కానీ నేను చాలామంది చూశాను. నేను అధ్యాపకుడిగా లెక్చరర్గా పనిచేశాను కనుక నాకు చాలామంది కొత్త తరంలో కవిత్వం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని నేను చాలామంది చూస్తాను. కానీ ఒక్కటి మాత్రం వెంటనే చూసిన ఏంటిదంటే స్వాతిశయం ఎక్కువగా ఉన్న కవుల్ని చూశాను. దాన్ని ఇవాళ పట్టుకుంటారు, ఇవాళ పట్టుకుంటారు పట్టుకొని నేను 5 పుస్తకాలు రాశాను సార్ ఇట్లాంటివి అని చెప్పాడు. 5 తీసుకొచ్చాడు నాకు. ఇంతకు ముందేమన్నా చదివినా అంటే ఏం చదవలేస్తారు, ఏం చదవకపోతే ఎట్లా, నీకంటే ముందు కవుల్ని చదవాలి కదా నువ్వు నేర్చుకోవాలంటే అంటే సార్ కవు చదివితే వాళ్ళ ప్రభావం నా మీద పడుతుంది అని, చదివితే వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుంది, చదవకుంటే నీకు నువ్వు ఏం అనుభవిస్తున్నావో అది వ్యక్తీకరించేటటువంటి నైపుణ్యం రాదు. నువ్వు 5 రాసినా 10 రాసినా లాభం లేదు. ఆయనే ఇంకొక మాట ఏమన్నాడంటే సార్ నేను ఏం చేయాలి సార్, నాకు ఒకటి చెప్పాలి, మీరు మాత్రం సీనియర్ కనుక మీరు ఒకటి చెప్పాలి. ఏంటిదా, నేను వెంటనే అయితే మీలాగనన్నా రాయాలి సార్, లేదా కేసీఆర్ లాగనన్నా కావాలి సార్, లేదా జయశంకర్ లాగనన్నా కావాలి సార్, నాకు అర్జెంటుగా అంత పేరు రావాలి అన్నాడు. ఏం చేస్తే వస్తుంది అన్న, నువ్వు ఏం చేసినా రాదయా, కేసీఆర్ వెనకాల 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది, జయశంకర్ వెనకాల 60 సంవత్సరాల రాజకీయ విద్యాపరమైనటువంటి అనుభవం ఉన్నది, నా వెనకాల 35 సంవత్సరాల కవిత్వ అనుభవం ఉన్నది, ఇవేవి లేకుండా తెల్లారి వరకు నువ్వు పెద్ద ఆకర్షణ శక్తి గ్రామాలు ఉన్నవాడు కావాలంటే కాలేవు అని చెప్పి నువ్వు సిన్సియర్గా ప్రయత్నం చేయడం తప్ప, వినయంగా అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప, కేవలం నీ అంత నేనే నేను ఇట్లా రాశాను అట్లా రాశాను అని అనుకుంటే లాభం లేదు అని చెప్పి చెప్పాను. అట్లాంటి స్వాతిశయం మాత్రం శైలజ బండారిలో లేదు. ఎందుకంటున్నానంటే చాలా స్పష్టంగా చెప్పుకున్నది, మనిషికి మానసిక సాంత్వన కోసమే నేను ఎంచుకున్న మార్గం కవిత్వం అని. నేను సాంత్వన పొందడానికి, నేను ఒక ప్రశాంతతను అనుభవించడానికి, నాకున్న ఆవేదనలోంచి, నాకున్న దుఃఖంలోంచి, నాకున్న ఒంటరితనంలోంచి, దిగుల్లోంచి నేను సాంత్వన పొందడానికి, ఊరట పొందడానికి నేను ఈ కవిత్వం అనేటటువంటి మార్గాన్ని ఎంచుకున్నాను చెప్పుకున్నాను. కనుక ఇక్కడ గంభీరానికో ఆడంబరానికో పోయి మాట్లాడినటువంటి క్రమం ఉండదు, కవిత్వంలో కూడా మీకు ఎక్కడ ఉండదు. పదాలతో అదరగొట్టడం కానీ లేదా ఇంకొక రకమైనటువంటి భావాలతో అదరగొట్టడం కానీ ఉండదు. తను ఏమి అనుభవించిందో, ఏ ఘోష పడ్డదో, ఏ ఆవేదన పడ్డదో, ఆ ఆవేదనను అక్షరం అక్షరం పేపర్ మీద పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ పేపర్ మీద పెట్టేటటువంటి క్రమంలోనే తనదైనటువంటి ఒక స్వచ్ఛత, తాజాదనం, ముద్ర ఆ ప్రతి పలుకులో, ప్రతి వాక్యంలో, ప్రతి అక్షరంలో కనబడ్డాయి. అందువల్ల శైలజా బండారి గారి కవిత్వం నన్ను ఆకర్షించింది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లా తను కొన్ని మాటలు మనకు వింటే ఏమంటది అంటే, ఏ ప్రేమలు, ఆప్యాయతలు, ఏ రాగద్వేషాలు నీ అంతిమ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. వాళ్ళ అమ్మ చనిపోయి, దాని మీద వాళ్ళ అమ్మ మీద ఆమెకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే ఇది అని చెప్పుకోలేనంత ప్రేమ. ఒక 4-5 కవితల్లో తరచుగా వాళ్ళ అమ్మ ప్రస్తావన వస్తుంది. వాళ్ళ అమ్మనే ఆమెకు ప్రపంచం ఒక రాడు. అట్లాంటి ఆ అమ్మ దూరమైన తర్వాత ఆ కవిత్వం ఆమె ఊరట పొందడానికి ఎంచుకున్నటువంటి మార్గం కవిత్వం కనుక ఆమె ఫీలింగ్స్ అన్నీ కూడా కవి అక్షరాల్లో పెడితే అది అద్భుతమైనటువంటి కవిత్వం అయి కూర్చున్నది. చాలాసార్లు మనం అంటుంటాం, అందరం ఏడుస్తుంటాం, నాకు ఇట్లా తెలియలేదు అట్లా తెలియలేదు అని అంటుంటారు. ఇక్కడ స్పష్టంగా చెప్పింది, ఏ ప్రేమలు, ఆప్యాయతలు, ఏ రాగద్వేషాలు నీ అంతిమ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. చనిపోయే వాళ్ళని ఇవేవి ఆపలేకపోవచ్చు, కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మనకు మిగిల్చిన వాళ్ళ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం మనల్ని నీరు చేసేటటువంటి, నిరంతరం మనల్ని నదిలి చేసేటటువంటి, నిరంతరం మనల్ని కవిత్వాన్ని చేసేటటువంటి గొప్ప జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. అట్లాంటి జ్ఞాపకాలన్నీ కూడా శైలజా బండారి అనుభవించింది, అవన్నీ కూడా మనకు అనుభవిస్తున్నది ఆ కవిత్వంలో మనకు కనబడుతుంది. అట్లా ఇంకొక చోట మాట్లాడుతుంది, అది ఆమెనే ఉద్దేశించి కావచ్చు, ఇంకెవరిని ఉద్దేశించైనా కావచ్చు. చాలాసార్లు ఏడుస్తుంటారు, ఏడవాలని అంటారు, మీద పడి ఏడుస్తారు. ఈ ఏడుపు కూడా కవిత్వానికి ఎట్లా కొలమానం లేదో,
ఎవరు నిజంగా ఏడుస్తున్నారో చెప్పడం కూడా చాలా కష్టం. చాలాసార్లు ఏడు ఏడు అంటే ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. అట్లా అట్లనే అక్కడ ఎక్కువ వచ్చేది ఉంటే ఎక్కువ ఏడ్చి, తక్కువ వచ్చేది ఉంటే ఏడవకుండా ఉన్న వాళ్ళని నేను చూశాను. అందుకని ఏడ్చినందువల్ల ప్రయోజనం ఏంటిది అని ఏడ్చే ఏడుపులు ఉంటాయి. ఏమీ ప్రయోజనం లేనప్పుడు ఎందుకు ఏడవడం అని ఏడ్చేది ఉంటుంది. లేదా వాళ్ళు ఇచ్చిపోయిన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆప్యాయతలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ జీవితంలో ఎవరు ఇవ్వలేనంత గొప్పవి అయినప్పుడు వాటి కోసమే ఏడవడం కూడా ఉంటుంది. నిజమైనటువంటి ఏడుపది. అట్లా ఎవరు నిజంగా ఏడుస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ ఏం కొలమానాలు లేవు. నువ్వు అబద్ధం ఆడుతున్నావా లేదా అని చెప్పడానికి లైట్ డిటెక్టర్ ఉంటుంది. నువ్వు ఎట్లా ఉన్నావు అని చెప్పడానికి ఉంటుంది కావచ్చు, కానీ నీ ఏడుపులో స్వచ్ఛత ఎంత ఉంది అని చెప్పడానికి మాత్రం లేదు. ఆ మాట కూడా ఇక్కడ రాసింది. ఎవరు ఎంత బాగా ఏడ్చారో, ఒలికిన కన్నీరు ఎవరిదో, చచ్చిపడి ఉన్న ఆ శవానికి బాగా తెలుసు. ఎంత అద్భుతమైన వాక్యం చూడండి. ఎవరెంత బాగా ఏడ్చారో ముందు చెప్పుకుంటూ వస్తుంది. ఎట్లాంటి ఏడుపులు ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ముఖ్యమైన ఏడుపులు ఎంత ఉంటాయో చెప్పుకుంటూ వచ్చింది. వచ్చి ఫైనల్గా ఒక మాట అంటది ఏమంటే, ఎవరెంత బాగా ఏడ్చారో, ఒలికిన కన్నీరు ఎవరిదో, చచ్చిపడి ఉన్న ఆ శవానికి బాగా తెలుసు. అంటే ఆ శవం చెప్పలేదు, కానీ ఆ శవానికి తెలుసు. అంటే నిజమైనటువంటి ప్రేమ ఎక్కడి నుంచి అందిందో, నిజమైనటువంటి దుఃఖం ఎవరిదో ఆ చెప్పకపోయినా కూడా ఆ శవానికి తెలుసు అని. మామూలుగా మనం పైన ఉన్నవాడికి తెలుసు అంటాం. పైన ఉన్నాడో లేదో తెలియదు కనుక చనిపోయిన శవానికి తెలుసు అంటున్నది. ఆ చనిపోయిన శవాన్ని ఒక ఆర్ద్రంగా వ్యక్తం చేసేటటువంటి, వాళ్ళ అనుభవాన్ని ఆర్ద్రంగా వ్యక్తం చేసేటటువంటి నేర్పు తనలో ఉంది అని చెప్పడానికి ఈ వాక్యం సగం. అందుకని తన కవిత్వంలో ఎంత స్వచ్ఛత ఉంది అని చెప్పడానికి ఇట్లాంటి మాటలు చాలా మనకు ఉపయోగపడతాయి. అట్లనే ఇంకొక చోట ఇంకొక మాట కూడా అన్నది, బతుకంటే ఇంతటి రణరంగం అని నువ్వు ఉన్నప్పుడు తెలియనే లేదు అన్నది. బతుకంటే ఇంతటి రణరంగం అని నువ్వు ఉన్నప్పుడు తెలియనే లేదు అన్నది. ఎందువల్ల ఆమె మూడు కవితలో నాలుగు కవితలో రాసింది, ఎందువల్ల ఆమె పదే పదే వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, ఎందువల్ల ఆ అక్షరం అంటూ కలం బట్టి మొదలు పెట్టగానే అమ్మ వచ్చి కూర్చుంటున్నది అని అంటే, బతుకంటే ఇంతటి రణరంగం అని తెలియనివ్వకుండా వాళ్ళ అమ్మ ఆమెను పెంచింది. కనుక అమ్మ పట్ల ఉండేటటువంటి మమకారం ఏదైతే ఉందో ఆ మొత్తం కనబడుతూ వచ్చింది. అమ్మ ప్రేమను దేంతో కొలవలేవు, గోపి అంతాడు అనుకుంటాను. అమ్మ ప్రేమను కొలవాలంటే తిరిగి మళ్ళీ అమ్మాయి పుడితే తప్ప సాధ్యం కాదు. అట్లాంటి ఒక అనుభవాన్ని ఇంకొక పద్ధతిలో చెప్పగలిగింది. అంటే తనకు ఎంత పంచింది అని అంటే, రేపు రాబోయేటటువంటి జీవితంలో ఇట్లాంటి కష్టాలు ఉంటాయని చెప్పలేదు. ఆమె వెళ్ళిన తర్వాత రణరంగం అనేటువంటి విషయం అర్థమైంది అని దీంట్లో చెప్తారు. అందుకని అట్లా ఎవరి గురించి రాసినా కూడా, ఇది వాళ్ళ అమ్మ గురించి రాయకపోవచ్చు, కానీ ఆ రణరంగం అనేటువంటి విషయాన్ని తెలపడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ అమ్మ కానీ ఇంకొక మిత్రురాలు కానీ ఇట్లా ఎంతోమంది ఆమెకు చాలా రకాలుగా ఆమె అనుభవాలన్నింటినీ కూడా తడితడిగా ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. అట్లాంటి మాటలు, ఒక కొత్త ఎక్స్ప్రెషన్స్, కొత్త అభివ్యక్తులు చాలా మనకు దీంట్లో కనబడతాయి. చాలాసార్లు వ్యక్తీకరించిన దాన్నే తిరిగి వ్యక్తీకరించి తన అభిప్రాయంగా చలామణి చేస్తుంటాం. దాచుకున్న నెమలికన్ను అనే ఇమేజ్ని ఒకసారి వాడితే అది ఒక 100 సార్లు వాడి ఇది నాదే అని చెప్పుకున్న మహానుభావులు ఉన్నారు. 100 మంది తర్వాత తాము రాస్తారు మళ్ళీ ఇది నాదే అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలోకి వెళ్ళకపోతే నీకంటే ముందు అది రాశారో లేదో ఎట్లా తెలుస్తుంది? పాత వాళ్ళకి కూడా చదవాలి, చదివితే కానీ రాశారో లేదో తెలియదు. కాబట్టి అది చదవాలి, మనల్ని దిద్దుకోవాలి, మనం కొత్త ఎక్స్ప్రెషన్ను మనం వ్యక్తీకరించగలగాలి. అట్లాంటి కొత్త వ్యక్తీకరణ తన ప్రతి అక్షరంలో కనబడుతుంటది శైలజ భండారి గారి. అందుకని శైలజ భండారి గారిని నేను అభినందిస్తాను. అట్లా మనకు స్త్రీ మాత్రమే రాయగలిగినటువంటి కొన్ని వాక్యాలు, అంటే తన కవిత్వంలో మనం చదువుతూ ఉంటే ఎక్కువగా ఏం కనబడుతుంది అంటే ఒంటరితనం ఎక్కువ కనబడుతుంది. ఒంటరితనంలో ఉండే దిగులు, ఒంటరితనంలో ఉండే దుఃఖం కనబడుతుంది. అట్లానే మరి ఒంటరితనము, దిగులు, దుఃఖం మాత్రమే ఉంటుందా? కృష్ణశాస్త్రి దుఃఖం లోకానికి అంత పంచాడు, కానీ ఈమె కేవలం దుఃఖాన్ని పంచడం మాత్రమే కాదు దుఃఖంతో పాటు ధైర్యాన్ని కూడా పంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కృష్ణశాస్త్రిమో నా కొరకు చెమ్మకిలు నయనమ్ము లేదు, నేను మరణించుచున్నాడా అన్నాడు. నేను చనిపోతుంటే కూడా నా కోసం ఏడ్చేవాళ్ళు లేరు అన్నాడు. చనిపోతుంటే కూడా నీ కోసం ఏడ్చేవాళ్ళు లేరు అనేటువంటి ఏకాంతతను, ఒంటరితనాన్ని, నిశ్శబ్దాన్ని ఆయన పొంది ఉన్నాడు. కానీ తనట్లా కాదు, తను స్పష్టంగా చెప్తుంది
కన్నీరైనా పన్నీరైనా బతుకు బతికించు. కొన్ని బతుకులను బతికించడానికైనా బతుకు, బతుకు పోరాటం సాగిస్తూ బతుకు అని బతుకు మీద అవ్యాజమైనటువంటి ప్రేమను వ్యక్తీకరించేటటువంటి ఒక మంచి ఆశావహ దృక్పథం ఉన్నటువంటి కవయిత్రిగా కూడా మనం. అందుకని ఒంటరితనం, తన ఒంటరితనంలో ఉండే అనుభవం, దుఃఖం, బాధ, ఇవన్నీ కూడా ఆవేదన, ఇవన్నీ కూడా శైలజ భండారి గారి కవిత్వంలో కనబడతాయి. ఆ తర్వాత తనకు అంతే ఇష్టమైనటువంటిది జీవితం పట్ల, బంధాల పట్ల అనురక్తి, మానవ సంబంధాల పట్ల తండ్రి ఆప్యాయత, తల్లి ఆప్యాయత, స్నేహితుల యొక్క ఆప్యాయత, భర్త యొక్క ఆప్యాయత, లేదా ఇంకా చుట్టూ ఉండే ప్రపంచంలో ఉండే మనుషులందరి యొక్క ఆప్యాయతలన్నీ కూడా ఇష్టం. అవన్నీ మనకి కవిత్వంలో కనిపిస్తాయి. అందుకని మానవ సంబంధాల పట్ల, మానవ బంధాల పట్ల ఆప్యాయత, ఏను మరణించుతున్నాడన్న దాంట్లో ఇంకా నాకెవరు లేరు అనేటువంటి ఆవేదన ఉంది, కానీ ఇక్కడ నాకు అందరూ ఉన్నారు అనేటువంటిది కనబడుతుంటుంది. చాలాసార్లు నిశ్శబ్దం కనబడుతుంటుంది, కానీ నిశ్శబ్దం పక్కకే శబ్దం కూడా కనబడుతుంటుంది భండారి గారి కవిత్వం. కాబట్టి ఈ నిశ్శబ్దాన్ని ప్రేమించి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ శబ్దం కూడా నిశ్శబ్దం పక్కకే ఉంటుంది అని గుర్తించేటటువంటి చైతన్యం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో తప్పకుండా శైలజ గారు ఒకరు. అందువల్ల తమని అభినందించడం. అట్లనే మూడో అంశం స్త్రీల పట్ల ప్రత్యేకమైనటువంటి, స్త్రీ కనుక స్త్రీ సమస్యల పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన తనకున్నది. అట్లాంటి అవగాహనతో రాసి కనుక స్త్రీల సమస్యలు వచ్చినప్పుడల్లా కూడా తన సమస్యగా భావించి, తన స్త్రీ కావడం వల్ల ఆ స్త్రీల సమస్య ఎవరిది ఎక్కడ జరిగినా కూడా, భారతదేశంలో కాదు ఎక్కడ జరిగినా కూడా, ఆ స్త్రీ యొక్క అనుభవాలన్నీ కూడా తన అనుభవాలుగా స్వీకరించి చెప్పినటువంటి నేర్పు, ఒక సహానుభూతి శైలజలో కనబడుతుంది. నాలుగవది ఇంతే, ఈ మూడంటే ఎంత ఇష్టమో, ఒంటరితనం, మానవ సంబంధాలు, జీవితం పట్ల ఉండే అనురక్తి, స్త్రీల పట్ల గాఢత, ఈ మూడంటే ఎంత ఇష్టమో అంతే ఇష్టం కవిత్వం అంటే కూడా అంతే ఇష్టం. కవిత్వం అంటే అంత ఇష్టాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఇన్ని సమస్యల మధ్యన, ఇంత దుఃఖం మధ్యన, ఇన్ని రకరకాల